కొందరికిష్టం, మరికొందరికి కెరీర్, ఇంకొందరికి వ్యాపారం. కానీ సినిమానే జీవితంగా, జీవితాన్ని సినిమాగా మార్చుకున్న అభినవ దర్శక నిర్మాత సినీ హీరో మన తల్లాడ సాయి కృష్ణ అతి చిన్న ప్రాయంలోనే అతి పెద్ద బాధ్యతలను భుజాన వేసుకుని సినిమా పుస్తకములో తనకంటూ కొన్ని పేజీలను రాసుకుంటున్న తల్లాడ సాయి సినీ ప్రయాణం అభినందనీయం, ఆదర్శనీయం. 2016లో తనే హీరోగా, నిర్మాతగా, స్వీయ దర్శకత్వంలో ఎందరో మహానుభావులు అనే సినిమాను రూపొందించారు. ఇందులో ముఖ్య పాత్రలు తనికెళ్ల భరణి గారిని నటించేలా ఒప్పించి మంచి సందేశాత్మక యూత్ ఎంటర్టైనర్ సినిమాను తీశారు. ఎన్నో ఏళ్ల కళ తన మొదటి సినిమా. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపైనే అమితమైన ప్రేమతో ఒక సినిమాను తీసి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొని సవిజయంగా వెండితెరపై తన దృశ్య రూపకాన్ని ప్రదర్శించగలిగారు. సినిమా పరంగా అందరినీ అలరించింది, సంతృప్తినిచ్చింది. నిర్మాతగా అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా వెంటనే తనే హీరోగా బ్లాక్ బోర్డ్ అనే మరో సినిమాకు దర్శకత్వం వహించి విడుదల చేశారు. ఆ సినిమాకు తన నిర్మాణ సంస్థ నుండి తన తండ్రి తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా మారారు. అలా తన సినీ ప్రయాణం ఖమ్మంలోని చిన్న గ్రామం నుండి హైదరాబాద్ వరకు కొనసాగింది. ఈ ప్రయాణంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పైన తీసిన షార్ట్ ఫిల్మ్ కు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు, రైతుల కోసం తీసిన డాక్యుమెంటరీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ అవార్డు, పారిశుద్ధ్యం అంశంగా తీసిన మరో ఆణిముత్యానికి జాతీయ స్థాయి కన్సోలేషన్ అవార్డు లభించింది. తనికెళ్ల భరణి గారి ప్రియ శిష్యునిగా ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆదుకుంటూ మరిన్ని ప్రాజెక్టులు చేపట్టారు. అందులో భాగంగానే కరోనా సమయంలో విశేష సేవలందించిన, సమాజం గుర్తించని వారియర్స్ అయినటువంటి కిరాణా షాప్ యజమానుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియపరచాలనుకున్నారు తల్లాడ సాయి కృష్ణ. వారి సేవలకు నిదర్శనంగా సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ పొంది నమస్తే శెట్జీ అంటూ కనిపించని కెమెరాతో మన ముందుకొచ్చారు. అంతేకాదు, ప్రముఖ సినీ హీరో శరత్ బాబు తనయుణ్ణి టాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యతను కూడా స్వీకరించి తనే నిర్మాతగా తన మిత్రుడు డెడికేటెడ్ డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో దక్ష అనే పారానార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. తనకంటూ అన్ని కళల్లో నిష్ణాతులైన టెక్నీషియన్ టీమును ఏర్పరచుకుని వారందరికీ మంచి సినిమా అవకాశాలు కల్పిస్తూ తనే గురువుగా మారారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే అంకిత భావం, నిరంతర కృషి ఉండాలి. కానీ సినిమాల్లో రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ వాటన్నింటికీ అతీతంగా 24 ఫ్రేమ్స్ పైన మన తల్లాడ సాయి కృష్ణకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.